నమస్తే అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు వక్కల గారి వంటిల్లు. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వినాయక చవితి ముందు రెండు మూడు రోజుల్లో రాబోతుంది. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే వినాయక చవితికి మనం స్వామివారికి 21 రకాల పత్రాలతో ఏకవింశతి పూజ చేస్తాం కదా, ఆ పూజ కోసం కావాల్సిన 21 పత్రాలు ఏంటో మీకు చెప్పాలనే అనుకున్నాను. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా మనకి పూజకు కావాల్సిన 21 పత్రాలలో మామిడాకండి. మామిడాకు దీనిని చూతపత్రం అని కూడా అంటారు. మనకు రెగ్యులర్గా దొరుకుతుంది ఈజీగానే మామిడాకు. తర్వాతది మాచిపత్రం అండి. మాచిపత్రం అంటే చామంతి ఆకుల వల్లే ఉంటుంది. ఇది మన చుట్టుపక్కల గడ్డిలో ఎక్కడైనా ఉంటుందండి. ఇది మనకి ఈజీగానే దొరుకుతుంది. తర్వాత గన్నేరు, దీనిని కరవీర పత్రం అని కూడా అంటారు. ఇది అందరిలో దాదాపుగా పూల చెట్లలో గన్నేరు చెట్టు అనేది ఉంటుంది. తర్వాతది మారేడు అండి, దీనిని బిల్వపత్రి అని కూడా అంటారు. అన్ని పూజలలో మనం ఈ పత్రిని వాడతాం కదా, మారేడు. తర్వాతది రేగు అండి, దీనిని బదరి పత్రం అని కూడా అంటారు. రేగు మనకి చుట్టుపక్కల ఎక్కడైనా దొరుకుతుంది ఈజీగానే. రేగు కూడా దాదాపుగా అందరికీ తెలుసు. తర్వాత ఇది విష్ణుక్రాంత పత్రం అంటారు. ఇది అంతటా దొరకదు, అక్కడక్కడ గడ్డిలో ఉంటుంది. మనకి కావాలంటే బయట ముందు రోజు తీసుకొచ్చుకోవచ్చు, దొరుకుతుంది. తర్వాత ఇది తులసి పత్రము, ప్రతి ఇంటిలో తప్పకుండా ఉండేది తులసి పత్రం అండి. తర్వాతది వాకుడాకు, ఇది అందరికీ తెలుసు. ఊర్లలో పిచ్చి మొక్కలలో పెరుగుతూ ఉంటుంది. దీన్ని బృహతి పత్రం అని కూడా అంటారు. ఇది ముండ్లుగా ఉంటుంది. ఇది ఆయుర్వేద మొక్క కూడా. తర్వాత దూర్వాయుగ్మం, అదేనండి గరిక. ఇది మనకి అవైలబుల్గానే ఉంటుంది. తర్వాత పత్రము ఉమ్మెత్త, దీనిని దుత్తూరము అని కూడా అంటారండి. ఇది కూడా మన చుట్టుపక్కల అవైలబుల్గానే ఉంటుంది. తర్వాతది ఉత్తరేణి అండి, ఇది కూడా మనకి చుట్టుపక్కల గడ్డిలో ఉంటుంది, ముళ్ళులాగా ఉంటుంది. దీనిని అపామార్గ పత్రము అని కూడా అంటారు. తర్వాతది దానిమ్మ పత్రి అండి, దీనిని దాడిమి పత్రము అని కూడా అంటారు. దానిమ్మ కూడా మనకి ఇండ్లలో అందరి ఇండ్లలో దాదాపుగా ఈ మొక్క కూడా పెంచుకుంటారు. తర్వాతది దేవదారు వృక్షం అండి, దేవదారు ఆకు. ఇది సహజంగా ఇండ్లలో ఉండదు, ఇప్పుడైతే అక్కడక్కడ కనిపిస్తుంది, కానీ ఇది కూడా ముఖ్యమైనదేనండి, దేవదారు వృక్షం ఇది. తర్వాత మరువం అండి. మరువం అని దీనిని దవనం అని కూడా అంటారు. మరువమైన దవనమన్న ఒకటే. ఇది కూడా మనం పూలల్లో అల్లుకుంటాం కదా, అది కూడా. తర్వాత ఇది వావిలాకు. వావిలాకు కూడా మనకి ఈజీగానే అవైలబుల్గా ఉంటుందండి. దీనిని సింధువార పత్రము అని కూడా అంటారు. తర్వాత మల్లె ఆకులు, జాజి సన్న జాజి ఆకులు, రకరకాల మల్లె చెట్లు మనకు అందుబాటులో ఉంటాయి కదా. నాగమంజరి అని కూడా అంటారు దీన్ని. తర్వాత ఇది గండకి అండి, అంటే దేవకాంచనము. ఇప్పుడు ఇది ఆ రోడ్ల పక్కన అందరూ నాటారండి. హరితహారంలో భాగంగా ఈ చెట్లు కూడా నాటారు. ఇది కూడా మనకు అవైలబుల్గానే ఉంది. తర్వాత షమి పత్రి అండి, అంటే జమ్మి ఆకు. ఇది కూడా మనకు ఈజీగానే దొరుకుతుంది. తర్వాతది రావి ఆకు, దీనిని అశ్వర్ధ పత్రము అని కూడా అంటారు. ఇదే అడవిలో ఉంటాయి చెట్లు, కానీ మనకి మార్కెట్లో ముందు రోజు ఈజీగానే దొరుకుతుంది. తర్వాత ఇది మద్ది ఆకు అండి, తెల్ల మద్ది అంటారు. అర్జున పత్రము. ఇది దొరకడం కాస్త కష్టమే, అడవుల దగ్గర ఉన్న వాళ్ళకైతే ఈజీగా దొరుకుతుంది, లేదంటే మనకి మార్కెట్లో ముందు రోజు దొరుకుతుంది. తర్వాతది జిల్లేడు అండి, దీన్ని అర్కపత్రం అంటారు. ఇది కూడా మా ఇంటి చుట్టుపక్కల ఈజీగానే దొరుకుతుందండి. 21 రక పత్రాలు అనేటివి మాకైతే ఊర్లో ఉంటాం కాబట్టి అన్నీ అందుబాటులో ఉంటాయి. సిటీలో ఉన్నవారైతే మార్కెట్కి వెళ్తే ఈజీగానే దొరుకుతాయి. ఈ 21 పత్రాలను స్వామివారికి సమర్పించి స్వామి కృపకి పాత్రులు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.